భారత సైన్యంలో అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ ఖమ్మంలో ప్రారంభమైంది. ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ మైదానం సర్దార్ పటేల్ స్టేడియాన్ని రెండు రోజుల ముందు నుంచే సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇందుకోసం సైనిక ఉన్నతాధికారులు సైనికులు పెద్ద సంఖ్యలో వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం పోలీసు పరేడ్ మైదానంలో సైన్యం బస భోజన ఏర్పాట్లు చేసుకుంది. అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ పటేల్ స్టేడియంలో కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ పరీక్ష రాసి 7397 మంది అభ్యర్థులు వ్యాయామ పరీక్షలకు అర్హత సాధించారు. వీరిలో రోజుకు 1000 మందిని పిలిచి శారీరక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇక వ్యాయామ పరీక్షల్లో నెగ్గిన వారు మరుసటి రోజు స్టేడియంలోనే నిర్వహించే వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. తొలి రోజు వచ్చే అభ్యర్థులు ఎన్ఆర్ బీజీఎన్ఆర్ మైదానంలో నుంచి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లోపలికి వెళ్తారు. అక్కడి నుంచి స్టేడియంలో జరిగే పరీక్షలకు వారు హాజరవుతారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థిని తప్ప లోపలకు ఎవరిని అనుమతించమని ఆర్మీ అధికారులు తెలిపారు. హైదరాబాద్